వస్తానా ఇడొదనే ఏం లేదు తమ్మే ఊళ్ళో పోయేస్తాను అవునా దారి చూసినా బారోలే కలవక అవునవును ఏం చేస్తున్నావు తమ్ముడు ఆఫీస్ లో అదే జాతరల దుకాణం పెట్టాను మంచి నడుస్తుంది మంచి నడుస్తుందా పొలం దున్నిచ్చా ఆ దున్నిచ్చిన 10 ఎకరాలు మొత్తం ఏమేస్తున్నావు ఏ మొన్న ఒడ్లు అన్ని మార్కెట్ లో పోసుకొని మొలకలు వచ్చే వర్షానికి అయ్యో కొంటలేరు కదా మన గవర్నమెంట్ వాళ్ళు అరే పాపం ఏ పరిశాన అయిపోయింది ఇక మళ్ళీ దున్నిచ్చలేనిగా అన్న ఇక్కడ 2 గుంటల భూమి ఉంది బస్ స్టాండ్ కాదు అవునా ఎవరు దది అది నర్సయ్యలది నేను అమ్ముతా అంటే నాకు పైసలు లేవు కదా గణేశన్ నాకు చెప్పు అంటే ఇక చెప్తాను ఫోన్ చేసినా ఏ చేయలే నాకు అయ్యో మంచి పిట్టట మంచిగుంది తుర్పేస్ అవునా బీచ్ పేసా అవునన్న బాగుంటది అది మరి నువ్వు తీసుకోపోయినా తమ్ముడు నేను తీసుకుంటా అనుకున్నా నేను ఆల్రెడీ కొన్నాను ఏమన్నా దుకాణం సెటర్ కొన్నా ఒకటి కొన్నావా అబ్బా నువ్వు తెలియకుండానే ఏదేదో చేస్తున్నావు ఈ మధ్యలో అన్న చెప్పన్నా ఇంకేం సంగతిలే ఏముంటాం వేసింది వంకాయ 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 ఆలుగడ్డ మస్తుంది కానీ పెళ్ళి అంటే పెళ్ళి చేసుకున్నాక భార్య గజ 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 వణుకుతారు ఎట్లా ఉన్నాక మనం అంటే భార్య భయపడాలి గజ్జును వణకాలి ఏందనుకుంటున్నావు పులి పులి పాపం లగ్నం చేసుకున్నాం కాదు మనమే సర్వస్వం అని అత్తారు గాలం భయపెట్టించుకుంటే ఎట్లా లేకపోతే నెత్తి మీద కూర్చుంటుంది దిగమంటే దిగరు జీవితాంతం మనమే ఇవ్వాలి అర్థమైంది 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 అజ్జుడు ఫస్ట్ ఇదేం ట్విస్ట్ అంటే ఇప్పుడు నేను లగ్నం చేసుకోవాలి ధనం ఇట్లా భయపెట్టిందే లగ్నం చేసుకుంటే మనం వణికించుకోవాలి వాళ్ళకు వణుకోద్దు అది గుర్తుపెట్టుకొని లగ్నం చేసుకో అమ్మ బాబాయ్ అంటే ఇప్పుడు వదిలనికి భయపడుతుందా అని నా పేరు చెప్తేనే బంధు వీడి బొక్క మరి ఏందనుకుంటున్నావు పాపం వదిలని అంత భయపెట్టించుకోవద్దే అరే లేకపోతే ఇన తమ్ముడు ఇక్కడ కూర్చుంటుంది ఇక్కడ దిగవన్న దిగది మనం కింద ఉండాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి రేపు లగ్నం చేసుకున్నా కానీ అలసి వద్దు ఆడలకు అసలు భయం లేదు వెరీ సింపుల్ సరే అన్న నువ్వు చెప్తాంటే నా భవిష్యత్తు కనిపిస్తుంది అది చూసి జాగ్రత్త ఎందుకంటే ఫస్టే అలసి ఇచ్చినాం అనుకో చాలా ఇబ్బంది అవుతుంది నేను చూడు పేరు చెప్తే ఆకిట్లకి వెళ్ళి ఇంట్లోకి ఉరకాలి అట్లా ఉంటుంది పాపం వదినే అమాయకురాలు గంత భయపెట్టించుకుంటే ఇట్లనే పాపం అంటేనే పామై మెడకు చుట్టుకుంటుంది వాళ్ళని పాపం అనద్దు వాంబో ఏందనుకుంటున్నావు లేడీ ఫింగర్ అంటే అలా లేడీ ఉంది కదా మేము ఏందనుకుంటున్నాం అని పొంగనాలు కొడతారు లేడీస్ గురించి నీకు తెలియదు మనిషిని చూసి గుజగుజ పెడతారు ఇండ్లకి ఇండ్లు చిచ్చులు పెడతారు అసలు ఏం జరుగుతుంది ఏం ఎరగనట్టు వచ్చి ఇంట్లో కూర్చుంటారు అది నీకు తెలియదు కదా తమ్మి నీకు పెళ్లి కాలేదు కాబట్టి తెలియదు అవునన్నా నువ్వు చెప్తా అంటే అసలు లగ్నం చేసుకోవాలనా చేసుకోవద్దా నాకేం అర్థం అవుతలేదు నేను రెండో పెళ్లి చేసుకున్నా తమ్మి నాకున్న అనుభవం నీకు లేదు కాబట్టి చెప్తున్నా అవునన్నా వదిన చచ్చిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా మరి పిల్లలు హాస్టల్ ఉంటారా ఇంట్లో ఉంటారా ఏడ తమ్ముడు రెండో పెళ్లి చేసుకున్నాక పిల్లలు ఉంటే డిస్టర్బ్ అవుతారు కదా రెండో తల్లి వచ్చింది కదా పిల్లలు మంచిగా చూసుకుంటలేరని వీళ్ళు వాళ్ళు సూటిపోటి మాటలు అంటుంటారు పిల్లలతోనే సంసారానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆమె డిస్టర్బ్ నేను డిస్టర్బ్ పిల్లలు డిస్టర్బ్ అందుకోసమే ఆలోచించి హాస్టల్ చేసిన తమ్ముడు ఎట్లాగ పండుగల పండుగలకు వస్తారు మేము మంచుకుంటాం వాళ్ళు మంచుకుంటారు ఏ లోలు ఉండయి ఏం చదువుతున్నా పిల్లలు ఒకరు 4th క్లాస్ పెద్దోడేమో 8th క్లాస్ మరి చెప్పినావా అన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు ఉన్నారని చెప్పినావా చెప్పిన తమ్మి ఒప్పుకొని వచ్చిందా ఒప్పుకొని వచ్చింది అప్పుడు మరి పండుగలు అప్పుడు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుతుంది పిల్లలతోటి బాగానే మాట్లాడుతుంది సొంత పిల్లలకే చూసుకుంటా తమ్ముడు తినకందుకు ఏమైనా చిరుతిండి చేసి పెడతా చేసి పెడతా ఇక నువ్వు అంటే భయం కాబట్టి ఎట్లా నువ్వు ఏదంటే చేసి పెడతాది అవును తమ్ముడు అవన్న వదిన డ్యూటీకి పోతుంది కదా మరి పొద్దున్నే వంట చేసిపోతుందా మీరు ఓ నువ్వు ఏవో కదా నువ్వు బెదిరించుకున్నట్టు ఏం తమ్ముడు మబ్బుర్నే లేచి వంట చేస్తుంది వంట చేస్తుంది బట్టలు ఉత్తుంది బోళ్ళు తోముతుంది అన్నీ క్లియర్గా చేసి జాబ్కి వెళ్తుంది మనం ఏమున్నా లేచి పురుసత్తుగా పెట్టిన వేడిలీళ్ళు తీసుకొని స్నానం చేయడం హ్యాపీగా బజార్లు తిరుగు చాలా తెలియనుడు నువ్వు బాగా అదృష్టవంతునివే ఇంట్లో పని చేస్తుంది అటు డ్యూటీ చేస్తుంది మంచి వదిన దొరికిందే నీకు నాకు ఖాళీ పేపర్ చదువుతుందకే తీరుకుండదు మెసేజ్లు చూసుకుంటా వాట్సాప్ చూసుకుంటా పేపర్ చదువుకుంటా అంతలో వదిన వచ్చేస్తుంది మళ్ళీ వచ్చి కాపీ పెట్టిస్తుంది నాకు అన్ను వదిలే గంత పని చేస్తుంది మళ్ళీ నీకే భయపడుతుంది
ఆడల్ ఆడల్ కదా తమ్మే. మోను తోపు అన్న నిజంగా. సుఖీ బాబా ఏందనుకుంటున్నావు తమ్మే? ఉచ్చ ఉచ్చ పోసుకుంటుంది కానీ ఎవ్వరు చెప్పదు. నువ్వు కూడా అట్లా ఉండాలి అన్నో. నిన్ను చూస్తుంటే నాకు మస్తు గర్వంగా ఉందన్న. నువ్వు మొగజాతి ఆనుమూత్యం అన్న. నిజంగా నాకు చాలా సంబరం అనిపిస్తుంది. అద్ది ఏందనుకుంటున్నావు తమ్ముడు? సరే అన్న సరేనా, లెక్కం చేసుకున్నాం కూడా నీ లెక్కన నేను కూడా భయపెట్టేసుకుంటా. అద్ది అబ్బా తమ్ముడు అంటే అద్ది అన్న. మరి పని ఉంది బయట. సరే తమ్ముడు ఆగు రాము ఆగు అన్న. చెప్పే ఏందన్న పిలిచినావు? ఏందన్న వదిన చూసి గంత భయపడుతున్నావు? లేదు తమ్మే, బండి వీధికి వస్తుంది అనుకున్నా. సరే అన్న పోయేస్తా మరి. అమ్మో నేనే బట్టలు ఉతుకుతున్నా, నేనే వంట చేస్తున్నా, నేనే గిన్నెలు తోముతున్నా అని తెలిసిందనుకో వీని ముందు నా ఇజ్జత ఏమైనా ఉంటుందా? అమ్మో వెళ్ళిపోతా. ఎవడన్నా వస్తుందా? తూనిగా తూనిగా ఎందాక పరిగెడతావే రావే. వచ్చేసా. ఓయ్ తలుపులు బార్లో తీసుకుని ఏం చెప్తున్నావు? కుక్కలు ఇంట్లోకి వస్తే ఏం తెలియదా? ఇల్లు తుడుస్తున్నానే, ఎందుకే అట్లా కోప్పడతావు? పొద్దు నుంచి ఏం చేసినావు, ఇప్పుడు తుడుతున్నావు? అయినా ఏంటి, ఎక్కడ ఊరికి అక్కడేంది, ఇట్లా లేదు తులుసు. తుడుస్తూనే ఉన్నా, గిన్నెలోనా బట్టలు ఉతికినా ఇల్లు తుడుస్తున్నా. దీని కాళ్ళని పడిపోతున్నాం రా నాయన. నన్ను ఇట్లా సంపదింటుంది ఇది. సరే సరే తులసి కాడికి మాసాలు కానీ నేను స్నానం చేయాలి, వెళ్ళి పెట్టు. ఇది ఆల్రెడీ గరం మీదనే ఉంది, ఇంకా వెయిట్ లీల్ పెట్టబడుతుంది ఎందుకు ఇది? ఓ నో, ఇది నా జీవితంతో ఆడుకుంటుందా ఆయన? నేను బయటనేమో గొప్పలు చెప్పుకుంటున్నా, ఇంటనేమో చిప్పలు మిగులుతున్నాయి. నా బతుకుపాడు కానీ నా నాకే అర్థమవుతలేదు. పెడుతున్నావా? పెడుతున్నానే. ఎందుకే అంత ఇబ్బంది పడతావు?
నేను నీ జోలికి వచ్చిందా నీ భర్తకు వచ్చిందా నా మానం నేను పనిచేసుకుంటున్నా కదా మీరేదో మీరు చూసుకోరు లీలు కాదని స్నానం చేయకూడదు ఏయ్ ఎక్కువ మాట్లాడకు గతి లేక సెకండ్ హ్యాండ్ మొగుణ్ణిచ్చి పెళ్లి చేసిరు మా వాళ్ళు అంటే నేనంటే ఇష్టం లేదా నీకు ఏయ్ ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా మీద ఏజి కింద కేజీ నీ అందానికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఇగో ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకో నాతో సంసారానికి నువ్వు 5 పైసలు కూడా అక్కరిరావు జాగ్రత్త మొగుడన్న మర్యాద నీ రాదు కనీసం ఎందుకు ఎట్లా చేస్తూ గంజిలో ఈగ కాకపోతే ఏంది మరి నెత్తి మీద రూపాయి పడితే చారన్న కూడా వండరు నిన్ను మాట్లాడింది మాసాలు గాని పోయి బట్టలు పిండిపో ఏం చెప్తున్నావు పా సంబంధం చూసిండు ఎంత అనుకున్నా నా మొదటి భార్య మంచిదండి